అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. తిరుమల ఏడు కొండల ఉంటే అందులో ఎందుకు ఐదు కొండలు చాలవాలి, ఇలాంటి మాటలు మాట్లాడతారు, ఇలాంటి మాటలు మాట్లాడారని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి, అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన దానికి పోల్చుకుంటున్నారు జనాలు ఇప్పటికీ. అది పాలిష్డ్ అండి. అక్కడేంటంటే తన చిరునవ్వుల చోటున తన వంది మాగదలు కొంచెం క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు వంది మాగదలు పెట్టుకుని అతను సాగించి కొంత పట్టు విడుపు ఉండేది. ఐదు కొండలు ఎందుకు, రెండు కొండలు ఎందుకు అన్నాడు, వద్దులే బాబు బాబుని తప్పు అయినా చేయను అన్నాడు, మళ్ళీ సర్దుకున్నాడు. వీడు అలాగే ఉండవు. అంటే ఇప్పుడు దాన్ని పోలుస్తూ కొంతమంది జనాలు ఏమంటారు అంటే అతను పోయాడు కదా అలా పోతాడని అంటున్నారు పాపం అని. దాంతోపాటు అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే పోతాడని ఉండదు, కానీ బ్రష్టు పట్టు పోతాడు రాజకీయాల్లో. అలాగే పోవాలి, రూల్ ఏముంది. అదేలేండి, ఇప్పుడు దేవుడు నువ్వు చచ్చిపోరా అండవు, నేను చచ్చిపోవాలి బాబు అని కూడా చేస్తాడు. ఇలాంటి పనులు ఏమన్నా రాజశేఖర రెడ్డితో మాట్లాడేమన్నా చేశాడా జగన్మోహన్ రెడ్డి అంటే అని కొంతమంది అంటే యాక్చువల్గా అతను అతను ఏం చెప్పాడు అంటే అండి, రాత్రులు నేను మా నాన్నగారితో మాట్లాడతాను అన్నాడు అనే అనేసాడు ఓపెన్గా. ఇది ఎడ్ర బాబు ఇలాగ అంటున్నాడు అనుకున్నారు చాలామంది. ఏమో కొన్ని దివ్యశక్తులు ఏమైనా ఉన్నాయేమో, రాజశేఖర రెడ్డి గారు కూడా ఒరే బాబు ఇలా చేయగరా బాబు అని చెప్తున్నాడేమో, వచ్చి సలహాలు ఇస్తున్నాడేమో అని అనుకున్నారు. అయితే వాళ్ళ బాబాయ్ని చంపేసిన కాడి నుంచి వీళ్ళు బాబాయ్ని పైకి పంపించేయడు కదా, ఇంకా వాళ్ళ నాన్నగారు కోపం వచ్చిందేమో ఇద్దరు రావడం మానేశారు. వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి అన్నయ్య అలా చేశారు నన్ను, వీళ్ళందరూ మనకు కూడా తిరిగి పోడే, ఒకడేమో రెండు చేతులు వెనక్కి పట్టేసుకున్నాడు, ఒక మీద కూర్చున్నాడు, ఒకటి పీక్కో వేసాడు, కుట్టి చంపేయారనే మామూలుగా కూడా చంపలేదు నన్ను, మామూలుగా విషం ఇచ్చేసినా చచ్చిపోతాం కదా, బాగా బాధపడారు అన్నయ్య అని చెప్పుకుంటాడు. తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కదా, సాధారణంగా అన్నదమ్ములకి వాళ్ళ బిడ్డల కంటే అన్నదమ్ముల మీద, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఆడుకుని తిరుగుతూ ఒక్కొక్కరు వెరీ బాగా బాండింగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు బాండింగ్ ఎక్కువ. ఎన్ని చెప్పినప్పటికి కోపం వచ్చి అతను మొత్తం మానేసుకుంటాడు ఇతనికి. వాళ్ళ నాన్నగారి గురించి వెయిటింగ్ చేస్తూ ఉంటాడు కదా, ఇతను వస్తాడని ఏదో టైం ఉంటుంది కదా, రాత్రి 1 గంటో 2 గంటో ఏదో ఉంటుంది కదా టైము. సడన్గా డాక్టర్ సుధాకర్ వస్తున్నాడంట, ఏమయ్యా నేనేం పాపం చేశాను, నేను ఏం చేంజ్ చేశాను, నీకు నన్ను ఎలా చేసి పెట్టాను అడుగుతున్నాడు వచ్చి, ఇదిట్రా బాబు అని చెప్పి ఆ ఏళ్ళకి ఆ దుకాణం మూసేసి మళ్ళీ వెంటనే పడుకుండా పోయిపోడు. ఇంకోసారి తీస్తే సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా, వాళ్ళ ఎమ్మెల్సీ కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చాడు కదా, అతను వస్తున్నాడంట. వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తుంటే డాక్టర్ సుధాకర్ గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు వచ్చి, ఏమండి ఏమని చేయమండి, ఇది నన్ను కొట్టి చంపేసి ఇంటికి డెలివరీ అవ్వటం ఏంటండి, పైగా ఆడేమో మీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు, నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటున్నారు మీరు. ఇలాగ ఉండగా చాలా కోపంగా తోట చంద్ర కూడా వచ్చాడు దారి, ఏంటండి మమ్మల్ని బతుకునేవారు, మమ్మల్ని ఏంటిది ఇలాగ ఎరాచకం ఏంటి, నాగమ్మ వచ్చింది కడప నుంచి, ఈయనేమో ఈ నాన్న కోసం ఏంటి చేస్తున్నాడు, ఎప్పుడన్నా వస్తాడేమో ఇలా ప్రార్థన చేసి నాన్న ఏంటని అడుగుదామని వీళ్ళు వస్తున్నారు, ఆయన కోసం చూస్తుంటే వీళ్ళు వస్తున్నారు. ఇక అందుకుని మానేసి ఈ మాటలు మాట్లాడుతుంటే సజ్జన రామకృష్ణారెడ్డి వాళ్ళకి ఏమో ఇటు పిచ్చి వచ్చి హీంద్రబాబు బయటకు వచ్చి చెప్పుకుంటారు కదా, చెప్తారు కదా జరిగిందంతా చెప్తాడు, ఇలా నేను మా నాన్న కోసం చూస్తుంటే వీళ్ళందరూ వస్తున్నారు నాకేం అర్థం అవ్వట్లేదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే పిచ్చి మాటలు కింద ఉంటాయి, నమ్మడు కదా ఎవడండి, నిజంగానే జరుగుంటుంది అక్కడ, కానీ అది నమ్మరు ఎవడండి, ఇప్పుడు నమ్మరే అని పాటలు కూడా పాడేటంట, అయినా నమ్మట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు అలిగాడు, ఇంకా ఆయన సలహాలు సూచనలు ఏమి లేవు. తిరుపతిని ఇంత బ్రష్ పట్టించమని రాజశేఖరుడు ఎంత దుర్మార్గుడైనా చెప్పడం, ఎందుకంటే కొన్ని కోట్ల మంది మత విశ్వాసాలు వాళ్ళ మీద వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీస్తే పుట్టగదులు ఉండవరా బాబు అని ఆయన తెలుసు ఆ విషయం. ఆ విషయంలో ఎప్పుడు కూడా ఏ తెలివైన బుర్రున్న ఏ రాజకీయ నాయకుడు కూడా మెజారిటీ మనోభావాలను దెబ్బతీయాలని ట్రై చేయడం. ఇతను ఏం చేశాడంటే అతను అధికారంలో ఉన్నప్పుడు తన ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుని మెజారిటీ వాళ్ళు కొంతమంది లాక్కోవచ్చు, వాళ్ళకైనా బిస్కెట్లు వేసి మనం కన్సాలిడేట్ అయిపోతే మనం తిరుగు ఉంటుందో లెక్కేసుకున్నాడు పనికి మళ్ళీ లెక్క. వాళ్ళు ఎవరైతే అతను కావాలనుకున్నాడు అంటే ఓపెన్గా చెప్పొచ్చు, మాల సామాజిక వర్గం క్రిస్టియన్స్ అతనికి అనుకూలంగా ఉన్నారు కంప్లీట్గా 90% ఉన్నప్పుడు మిగతా వాళ్ళు రేకమైపోయారు ఆటోమేటిక్గా. రెడ్డి సామాజిక వర్గంలో కూడా 2 వంతులు మారిపోయారు, అతని వైపు నుంచి లేరు, మిగతా వాళ్ళని రేకమైపోరా మాట్లాడుతుంటే చిన్న ఇష్యూలు కూడా అలా హైలైట్ చేస్తున్నప్పుడు దూరం అయిపోతారు ప్రజలు. ఇప్పుడు సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న తగాదాలని రాజకీయ నాయకుడు పరిపాలకుడు
అసలు ఈ రకాన్ని ప్రోత్సహించకూడదు. రైట్. దానివల్ల ఇప్పుడు ఇదేమైంది, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మన ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాడు వైరస్ డేంజర్ అదో రోగం అని చెప్తున్నాం. ఇప్పుడు ఆ వైరస్ ఉన్నవాడి దగ్గరికి ఎలాగ వెళ్తా వెళ్తాం మానేస్తారు, వాళ్ళతో మాట్లాడతాం మానేస్తారు, ఇతనితోటి వాళ్ళు కట్ అయిపోతారు అందరూ.